పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఎస్పెషల్లీ ఒక మనిషి పుడితే ఆ మనిషికి ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్లో భాగంగా మన జీవితం నడుస్తూ ఉంటుంది దాని రిలేటెడ్గా వసంత శాస్త్ర మేడంతో ఈరోజు అద్భుతంగా వారి పర్పస్లో భాగంగా ఇప్పటి వరకు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం కూలంకుషంగా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఇప్పటివరకు గడిచిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ వచ్చాం లాస్ట్ ఎపిసోడు గ్రేట్ మాస్టర్ డిఎల్ఎన్ శాస్త్రి సార్ గురించి మనం డిస్కస్ చేశాం ఒక మాస్టర్ యొక్క ప్రజెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఎన్ని పనులు అవుతాయి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంత శక్తినిస్తుంది అనేక విషయాలు ఎంత అద్భుతంగా చెప్పారు మీరు అలాగే ఒక మనిషి ఆ మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ఈరోజు మీరు ఇక్కడ నార్త్ ఇండియాలో ఉండడం వల్ల హైదరాబాద్కి వెళ్దాము అని అను అనుకున్నారు మీరు కానీ ఆ హైదరాబాద్ ప్లాన్ సార్ వద్దన్నారు మీరు తూచా తప్పకుండా పాటించారు ఈరోజు సార్ చెప్పడం వల్లే నార్త్ ఇండియాలో ఉన్నారు మీరు దీనివల్ల ప్రస్తుతం పిఎంసి హిందీ అన్నది వచ్చింది మీరు ఇక్కడ ఉండకపోయిందంటే అది ఒకవేళ వచ్చి ఉన్న ఆ ప్లేస్లో మీరుండేవారు కాదు ఓకే ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంది ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచి వద్దాం మీ అంటే మీ యొక్క పుట్టుకకు కారణం ఏంటి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సేవ సర్వీస్ ఈ సర్వీస్ ఇప్పుడు అనేక రకాలుగా విస్తరించింది ఇప్పుడు శాస్త్రి సార్ ద్వారా ఎన్నో స్టెప్స్ మీరు గోత్రులు అవుతూ వచ్చారు అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం ఏంటంటే అలేఖ్య కొన్ని వందల మంది మాస్టర్స్ ఉన్నారు అలేఖ్యని పిఎంసీ హిందీ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్కి ఎండీగా చేశారు పత్రి సార్ అంటే పత్రి సార్ తనను ఎండీగా ఎంపిక చేశారు అంటే నాట్ ఓన్లీ పత్రి సార్ ఆ మొత్తం మాస్టర్స్ అందరి యొక్క డెసిషన్ అది అంత ప్రభావితం చేసేటువంటి అంటే ఆ ఆ యొక్క బాధ్యతను తీసుకునేటువంటి అన్ని లక్షణాలు ఏ విధంగా తనలో ఉన్నాయనుకుంటున్నారు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నలాగా లీడర్ లక్షణాలు ఉన్నాయి తనకి అలేఖికి ఎనీ స్కూల్లో కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసినా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఒక క్లారిటీ ఉండేది నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి తనకి అన్నిట్లోనూ క్లారిటీ ఇది ఇలా చేయాలి ఇది ఇది చేయాలని ఓ సిస్టమేటిక్ వేలో చేయడం చదువు కూడా అట్లాగే తనే చూస్ చేసుకుంది సీఏ చేయాలని అందులో కూడా తనకి ఏ కంపెనీ కావాలో అది కూడా చూస్ చేసుకుంది అదే కంపెనీలో జాయిన్ అయింది సో అన్నీ తన విధంగానే చూస్ చేసుకుంది సో ఆ ప్రణాళికలో తను ఇట్లా రావాలని కూడా తను డెఫినెట్లీ చూస్ చేసుకుండొచ్చు అట్లాగే సార్ దాన్ని డిక్లేర్ చేసి ఉండొచ్చు ఓకే అలేఖ్యలో మీరు చూసినటువంటి క్వాలిటీస్ ఏంటమ్మా అంటే పేరెంట్గా దగ్గరగా చూస్తారు కదా ఇప్పుడు మీరే చెప్పారు సౌత్ ఇండియాలో పిల్లలు ఒకలాగా ఉంటారు ఇక్కడ తనని చూస్తే నాకు ఈ క్వైట్ ఆపోజిట్గా అనిపించేది అని మీరే చెప్పారు అంటే ఒకరు చెప్పినట్లుగా కాకుండా తనకు లోపల ఏదైతే అనిపిస్తుందో దాన్ని ఫాలో అవుతూ ఉండడం తను అదే చేస్తుంది ఓకే క్లారిటీ ఉంది చాలా లైఫ్లో తనకి ఏం కావాలి ఏమక్కర్లేదు అని చాలా క్లియర్ విజన్ ఉంది తనకి ఓకే ఇలా ఉండాలి ఇప్పుడు పిఎంసీ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా తనకి ఎట్లాకి ఎట్లా కావాలో ముందరే రాసేసుకుంటుంది అందులో ఎట్లా ఎట్లా గ్రోత్ రావాలి దీనికి అని సో ఆ క్లారిటీ అంత ఉంది ఆ ప్లానింగ్ లెవెల్లో చాలా పక్కగా ఉంటుంది పక్కగా ఉంటుంది ఓకే అండ్ వీళ్ళకి మెడిటేషన్ అనేది ఇనిషియల్ డేస్లో మీరు చెప్పారు మెడిటేటర్స్ వస్తేనే బయటికి వెళ్ళిపోయేదని ఎప్పుడు తను కంప్లీట్గా టర్న్ అప్ అయిపోయింది మెడిటేషన్లోకి చేసేది కాదు కానీ అబ్జర్వ్ చేసింది ఎప్పుడైతే నాలో చేంజెస్ వచ్చాయో నాలో మార్పులు వచ్చాయో తను అప్పుడు జాయిన్ అయింది ఇందులో ఏదో డెఫినెట్గా ఉంది అని తను ఎప్పుడు శాస్త్రీ అయితే హెల్త్ నుంచి నుంచి బయటపడ్డాడో మందులు మానేసాడో అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇందులో ఏదో ఉందో తెలుసుకోవాలి అని ఓకే మీలోని మార్పు తనను డైవర్ట్ చేసింది మెడిటేషన్ వైపు ఓకే మెడిటేషన్ వైపు వచ్చేలా వచ్చింది ఓకే యాక్సెప్ట్ చేసింది అప్పుడు అంటే మార్పు వస్తుంది ఓకే ధ్యానం వల్ల మార్పులు వస్తాయి అని అండ్ ఇప్పుడు తన కెరియర్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు తను వాటిని పక్కన పెట్టేస్తే మీకేం అనిపించలేదా చెప్పాను నేను నా పరంగా నేను ఎలా చెప్పాలి ఎందుకంటే సేవలోకి వస్తున్నప్పుడు డిఫరెంట్ లైఫ్ ఉంటుంది ఆ లైఫ్కి అడ్జస్ట్ అవ్వాలి అది ఆలోచించుకొని స్టెప్ వేయి అని చెప్పాను చెప్పినప్పుడు నాకు నాకు అన్నీ తెలుసు నేను అన్నీ తెలిసే నేను వస్తున్నాను ఇందులోకి ఇస్ మై ప్యాషన్ అనేది యాజ్ ఎ మదర్గా మీకు అంటే ఏం పెయిన్ అనిపించలేదా చాలా ఆనందం వేసింది నా లోపల కావాల్సింది అదే మీరు అలా నేను మీ అందరినీ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని ఎంత అంటే ఎంత ఎదుగుదలైన ఆత్మ అయితే అట్లా చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయకుండా ఈ సర్వీస్లో పడి చదివిన తర్వాత కూడా ఉద్యోగం చేయకుండా ఎందులో కంప్లీట్గా సర్వీస్లో ఉన్నది అది గ్రేటెస్ట్ థింగ్ అది అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ అది రాదు అని ఉండేది నాకు ఎప్పుడు కోరిక కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ అలా ఉండాలి నా పిల్లలు అని అనుకోలేదు కానీ నాకు చాలా ఆనందం వేసింది గ్రేట్ హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను ఓకే ఇద్దరు ఇందులోకి రావడం అన్నది అది అంత అండర్స్టాండింగ్ వచ్చింది వాళ్ళకి అని అనిపించింది నాకు అమూల్య కూడా వెంటనే అది ఇందుకే పుట్టాలనుకుని అదే అనుకుంది ఎంత ఎన్ని ఐడియాస్ ఉన్నాయి ఐడియాస్ అన్నీ మేము బయట ఏదో కంపెనీ కాకుండా మనకి మన పిఎస్ఎస్ఎంకి చేసుకోవచ్చు ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అమూల్య చిన్నప్పటి నుంచి ఇంట్లోనే స్టూడియో పెట్టాలని ఉండేది ఆమెకి మా ఒక చిన్న రూమ్ దానికి ఇది ఎప్పుడు చెప్పేది ఇది నా స్టూడియో అవుతుంది నేను ఒకరోజు స్టూడియో చేస్తా దీన్ని అనేది భవిష్యత్తు ముందే చూసే చిన్నప్పటి నుంచి చెప్పేది ఐవ్ ఎ సపరేట్ స్టూడియో అని అమూల్యని అందరూ థర్డే మాస్టర్ థర్డే మాస్టర్ అంటుంటారు మీకు అంటే ఇప్పుడు తన కూతుర్ని తన కూతురు తరడే మాస్టర్ అన్నప్పుడు తల్లి ఆనందానికి హద్దులు ఉండవు కదా అట్లా ఏం లేదు అట్లా ఇప్పుడు మీకు తరడే లేదు అమూల్య తరడే ఉంది అది చూసి చూసి అంతే కానీ డిఫరెంట్ ఓకే ఇప్పుడు అలేఖ్య ఒకలా ఉంటుంది అమూల్య ఉంటుంది అమూల్య పట్ల మీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అమూల్య నేను మా మ్యూజిక్తో ఎక్కువ ఆ మ్యూజిక్తో చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ మాది ఓకే తను పాడడము నేను వీణ వాయించడము అవన్నీ మాకు ఇంట్లో ఆ ఫ్రెండ్షిప్ లాగా ఉండేది దీంతో బుక్స్ ద్వారా లేఖతో బుక్స్ బుక్స్ ద్వారా కనెక్షన్ మాకు సో ఇద్దరితో ఒక డిఫరెంట్ అమూల్య ఏమో గ్రూప్ ఉంటుంది గ్రూప్ సో మ్యూజిక్ అయితేనేమి ఆ అయితేనేమి ఏదైనా ఒక షూటింగ్ ముందంటే తీసుకెళ్తుంది ఒక గ్రూప్ చేయడం అయితేనేంటి గ్రూప్ చేయడం అమూల్యం అయితే గ్రూప్ని లీడ్ చేయడం ఏమో అలేక్య ఇద్దరు ఒకటే ఇంట్లోనే ఉన్నారు దట్టు మీరేమో పేరెంట్స్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు మీకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిలో అయినా అంటే తల్లిదండ్రులము అన్నప్పుడు కొంచెం ఒక డిక్టేటర్షిప్ ఉంటుంది తెలియకోకుండా బై డిఫాల్ట్గా నేను చెప్పినట్లేను మీకేం తెలీదు ఇలా అంటుంటారు అలా కాకుండా వాళ్ళకి అంత ఒక ఫ్రెండ్షిప్ని అంత ఫ్రీడమ్ని అంటే స్పిరిచువల్ బేస్డ్లో మీరు వాళ్ళను ఆ విధంగా తీర్చిదిద్దడం వల్లనే ఈరోజు ఇంత వాళ్ళు విస్తృతం అయ్యారేమో అనిపిస్తుంది అట్లా చెప్పడం కంటే వాళ్ళ ద్వారా మేము అట్లా వచ్చాము అనుకోవచ్చు మ్యూచువల్గా ఉంటుంది అది అంత మ్యూచువల్ ఎందుకంటే మాకు ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకి వచ్చామో అప్పటి నుంచి అర్థమైంది మేము యాజ్ ఎ గ్రూప్ ఒక ఫ్యామిలీ లాగా వచ్చాం వర్క్ చేయడానికి అంతే తల్లి తండ్రి ఓకే సొసైటీకి చెప్పుకోవడానికి అట్లా ఉన్నాం కానీ ఒక ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్ పర్ఫెక్ట్ చూసింగ్ పర్ఫెక్ట్ చూసింగ్ అది చేసుకొని వచ్చాం అందుకే ఏమి గొప్ప అనిపించదు ఎందులోనూ ఎందుకంటే అంతా మనం మనం ప్లాన్ చేసుకున్న విధంగా అన్నీ అవుతున్నాయి కదా అవును మన డిజైన్ అంతా అవును సో అందులో దేనికి గొప్పగా అనిపించదు ఏదో సంథింగ్ ఓ మేము చేయాలి గ్రేట్గా చేస్తున్నాం అవేమి అనిపించదు ఎందుకంటే ముందు ఈ విషయాలన్నిటి పట్ల అన్ని పట్ల అన్నీ మన ప్రణాళికలు బట్టే చేస్తున్నాం మనం ఇందులో గొప్ప ఏముంది చేయడం చేయకపోతే డెఫినెట్లీ అదేదో తప్పు కానీ అన్ని ప్రణాళిక ప్రకారంగా మనమే మనం డిజైన్ చేసుకొని మనం ప్లాన్ చేసుకున్న లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు శాస్త్రి సార్ని ఎండిగా కాకుండా అలేఖని ఎండిగా పెట్టినప్పుడు వన్ మీడియా నెట్వర్క్కి మీ ఆలోచన ఏంటమ్మా ఏమీ అనిపించలేదు సార్ ఇది పర్ఫెక్ట్ నేను ఏం డెసిషన్ తీసుకున్నా అది పర్ఫెక్ట్ కషన్ అది అని క్వశ్చన్ చేసేది లేదు అసలు ఆలో అంటే నాకు మొదటి నుంచి పోస్టులు గీస్లు నాకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వదు నాకు మామూలుగా ధ్యానంలోకి రాకముందు నుంచి కూడా చాసినీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ చేస్తే అది బయట ప్రపంచానికి పోస్టులు మనకేం పోస్టులు అవి ఏదో ఇవ్వాలి టైటిల్ ఇస్తున్నారు సో ఇందులో నాకు ఏ పోస్టులు అవి ఇచ్చినా నాకేం పట్టవు అందుకే మేము నార్త్ ఇండియాలో ఇప్పటివరకు ఇవి ఇది డైరెక్టర్లనో ప్రెసిడెంట్లనో ఇవేం లేవు ఎందుకంటే అవన్నీ అవాయిడ్ చేసాము ఎందుకంటే అది అన్నెసరీ క్రియేట్ చేసుకుంటున్నవన్నీ పని చేయాల్సింది అదే పని మనం ఏది ఏదిచ్చినప్పు చేసే పని అదే దానికి ఓకే బయట ఏదో డెసిగ్నేషన్ ఇచ్చి లెటర్లలో రాసుకోడానికి పోస్ట్ తప్పించి పోస్ట్ అవసరమే లేదు సో శాస్త్రి ఒకటి ఎప్పుడు చెప్పేవాడు ఫిజికల్ లైఫ్లో పోస్ట్లు అవి కానీ ఆధ్యాత్మికతగా వచ్చిన తర్వాత ఓన్లీ సేవ ఇందులో ఇందులో పోస్ట్లకు తావు లేదని చెప్పేవాడు నాకేం పోస్ట్లు వద్దు అని ఎప్పుడు క్రియేట్ చేయలేదు అసలు ఇప్పుడు పిఎంసి హిందీ అనేదాన్ని అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందమ్మా దీని బేసిక్ దీన్ని దీని ఫౌండేషన్ ఎక్కడ పడింది అసలు ఎప్పుడు సార్ బయట సార్ నోట్లోంచి రెండు వేల పదిలోనే మేము సార్ ఇక్కడ వచ్చి ఉన్నారు మా ఇంట్లో ఉన్నారు అందరం టీవీ చూస్తున్నాము సడన్లీ సార్ లేచి అన్నారు ఒకరోజు మనం మన ఛానల్ చూస్తుంటాము అందరం ఏ టెన్ నాకు చాలా బాగా గుర్తుంది పదిలో అయితే అందరం ఇట్లా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము అంటే తర్వాత అందరు కొంత మాస్టర్స్ అన్నారు కోట్లతో పని ఆయన ఏదో ఇష్టం ఉండొచ్చు మనకు వంద మందిని తేలేకపోతున్నాము జనాలని ఇంత ఛానల్ ఎక్కడ నడిపిస్తాము ఎవరు చూస్తాడు చాలా ఖర్చుతో పని అని చెప్పారు కొట్టుబడేశారు తర్వాత ఎప్పుడైతే రెండు వేల పదిహేడులో సార్ అయితే ఎప్పుడైతే చెప్పారో క్లియర్ విజన్ ఉంది తెలిసిపోతుంది ఆయన నెక్స్ట్ ఏం కావాలో అన్నీ ఆయనకి తెలుసు సో స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేశారు అందరినీ ఓకే మాకు లడాక్లో చెప్పి మీరు తీసుకోరండి నేను షూట్ చేస్తాను కెమెరాస్ తీసుకోరండి లడాఖ్లో షూట్ చేస్తామని చెప్పారు సో మేము వెళ్తే రూమ్లో అన్నీ చక్కగా సరే రెడీ అయిపోయి వచ్చి షూట్ క్వశ్చన్స్ అని రిషికేష్లో కూడా అంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు అది అని వీళ్ళ వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి సార్ ఎంకరేజ్మెంట్ తోటి వీళ్ళు ఇంకా బాగా సార్ వీడియోస్ అన్నీ రావాలని వీళ్ళకే తప్పని ఉండింది కదా తెలుగులో ఉన్నాయి సార్వి ఇంగ్లీష్ హిందీలో లేవు మా ఆయోగ్ ధ్యానకు వచ్చినప్పుడల్లా షూట్ చేసేవాళ్ళు సార్ రెండు మర్జ్ అయిపోయాయి మర్జ్ అయిపోయాయి చాలా క్లియర్గా మనం ఒక రోజు ఇలా చూసి చెప్పారు మన టీవీ మన ఛానల్ చూస్తాం మనం అండ్ రెండు వేల పది తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది మన టీవీ ఛానల్ పెట్టాలని రెండు వేల పదిహేడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఓకే ధ్యాన్ జగత్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు ఓకే అప్పుడు ఈజ్ వెరీ క్లియర్ ఇంకా నెక్స్ట్ ఢిల్లీలో వస్తుంది అని వాళ్ళకి అనిపించలేదు ఆయనే చూస్తారు కదా మనకి మనకి సబ్జెక్ట్ తెలియదు కదా అది ఇది ప్రింట్ అంటే ఏదో మ్యాగజీన్ అంటే చూసాము కొంచెం ఐడియా ఉంది అసలు ఇది అసలు ఏనే లేదు కదా మనకి ఓకే సార్ అంతేసుకోలేదు తీసుకోలే బట్ తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది సో సార్ ప్రణాళిక ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అంటే టైం వచ్చింది దానికి అని అనిపించింది అండ్ ఇంత పెద్ద ఆఫీస్ తీసుకుంటారా అనుకున్నారా అస్సలు అస్సలు అందులో మేము మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక పది నిమిషాలు డిస్టెన్స్లోనే క్లియర్గా చెప్పారు అది కూడా సార్ ఇంటి దగ్గర తీసుకోండి అని మళ్ళీ సెంటర్ ఎట్లా చెప్పారో ఇది కూడా ఇంటి దగ్గర తీసుకోండి అని చాలా ఆశ్చర్యం వేసిందంటే అన్నీ ఆయనకి మనం ఒక్కటి జస్ట్ నిలబడాలి అంతే అని ఎప్పుడైతే ఫస్ట్ బేస్మెంట్ తీసుకున్నామో బేస్మెంట్ తీసుకున్న తర్వాత జనాలు పెరుగుతున్నారు చిన్నదైతుందని చెప్తే సార్ ఇంకో ఇంకో తీసుకోవాలి చిన్నది అయిపోతుంది ఆఫీస్ అంటే ఆ తీసుకోండి ఆ బిల్డింగ్లోనే తీసుకోండి ఇంకోటి అన్నారు చాలా ఎక్స్పెన్సివ్ సార్ చాలా కాస్ట్ ఉంది ఎక్కువ అంటే డబ్బుల గురించి ఆలోచించాలి తీసేసుకోండి అని వెంటనే నాకు వీడియో పెట్టండి అది అని ఆ వీడియో తీసి పంపిస్తే ఎంత ఆనందమో సారికి పర్ఫెక్ట్గా ఉంది ఇలాగే ఉండాలి ఆఫీస్ అంటే అని చెప్పి చెప్పారు అంత ఎంకరేజ్మెంట్ అనుక్షణం అన్ని గైడెన్స్ ఇస్తూ ఆయన ముందకు తీసుకెళ్తారు కరెక్ట్ అమ్మా మనం నిలబడితే చాలు నిలబడాలి అంతే మాకు కూడా అంతే తెలుగు ఛానల్లో ఆఫీస్ చూసినప్పుడు ఏ ఇదంతమందే రాన్నాడు మేము అసలు భయపడిపోయాం ఒక నెల రెండు కడుక్కోవడానికే లేదు ఈయనేమో ఇదంతమంది అంటాడు మనమేమో డబ్బుతో చూస్తాం ఆయనేమో ఎనర్జీతో చూస్తాడు నిజంగానే ఇప్పుడు అన్ని ఫ్లోర్లు మనమే సో ముగ్గురు ఉన్నప్పుడు ఏ వంద మంది పని చేస్తారు రా అన్నాడు మళ్ళీ వెంటనే భయం వేసింది ముగ్గురికే శాలరీ లేకపోతే వంద మంది శాలరీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు వంద మంది పని చేస్తున్నారు ఆయన ఏం చెప్తే జరుగుతుంది మనం నిలబడాలి అంతే అంతే ఈరోజు బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు ఆయన చెప్పింది అన్ని జరుగుతాయి మనం నిలబడాలి అంతే మన మైండ్ని యూస్ చేయకూడదు మన మైండ్ యూస్ చేయాల్సింది శాటిలైట్ విజన్ అక్కడ అక్కడి నుంచి చూస్తారు శాటిలైట్ విజన్ మన విజన్ ఇంతవరకే ఉంటుంది పీప్ హోల్ అంటారు కదా ఆ కన్నం వరకే ఉంటుంది మన విజన్ ఆయన ఎంటైర్ యూనివర్స్ చూసేస్తాడు అక్కడి నుంచి ఇస్తారు మనకి మెసేజ్ అమ్మా మంచి విషయం చెప్పారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ పిఎంసీ హిందీ ఛానల్ చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా ఆనందం వేస్తుంది అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం ఎంతగా స్టార్ట్ అయ్యి ఏదో చిన్న వీడియోలు తీసుకొని అప్లోడ్ తెలుగు ఛానల్లోంచి అప్లోడ్ చేయమనే దాని నుంచి ఇంత ఫాస్ట్గా వచ్చాము అంటే ఎంత క్లియర్ విజన్ ఉండాలి దానికి ఎంత విజన్కి ఆ విజన్కి ఎంత క్లారిటీ ఉంటే ఇట్లా వస్తుంది అని చాలా ఆనందం వేస్తుంది అంటే అట్లాంటి గ్రాండ్ మాస్టర్ దగ్గర మనం ఉన్నాం గర్వం కూడా వస్తుంది ఒక్కోసారి ఎంత గర్వం వస్తుందంటే అబ్బా ఇంత గ్రాండ్ మాస్టర్ దగ్గర మనం పనిచేసాం ఇంకోటి సార్ వాల్యూ తెలియదు చాలామందికి ఉన్నా కానీ ఏదో చెప్తుంటాడులే సారు చాలామంది చాలా తేలికగా తీసేస్తారు మా లైఫ్లో అన్నీ మిరాకెల్సే మిరాకిల్స్తోనే మా లైఫ్ స్టార్ట్ అయింది తెలియకపోతే ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఢిల్లీలో ఉండి ఈ పనులు చేయడము అంటే మామూలు సాధ్యం కాదు ఓట్లు చేయలేకపోతే చేయలేకపోతున్నారు ఒక మిడిల్ క్లాస్ మామూలు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఇంత మిరాకులస్గా మనం అందరం ఈ పని చేసుకుపోతున్నామంటే అది గ్రాండ్ మాస్టర్ విజన్ కరెక్ట్ అండ్ దట్టు చేసేటువంటి మాస్టర్స్ చిన్న ఏజ్ ఒకరేమో ప్రొడక్షన్ అమూల్య ఒకరేమో ఎండి చిన్న ఏజ్లో ఇంత పెద్ద బాధ్యతను మినిమం యాభై అరవై ఏళ్ళు ఉంటే కానీ ఎంతో అనుభవం ఉంటే కానీ ఛానల్ని నడపలేము అలాంటిది ఇంత తక్కువ ఏజ్లోనే ఇన్ని మిరాకిల్స్ మనం ప్రపంచం అంతా మూడవ స్థానాన్ని రీచ్ కాబోతున్నాం త్వరలో మీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా అంటే ఇంతమంది స్టాఫ్తో రెండు ఫ్లోర్ల ఆఫీస్లో ఈ జనవరి నెలలోనే శాటిలైట్ చేయబోతున్నారు వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉంది సార్ యొక్క విజన్ ఏదైతే చెప్పారో కొంచెం డిలే అయింది లాస్ట్ ఇయరే చెప్పారు సార్ శాటిలైట్కి వెళ్ళాలని చెప్పారు అప్పుడే చెప్పారు వెంటనే శాటిలైట్కి వెళ్ళండి అని చెప్పారు కొంచెం డిలే అయింది కానీ అద్భుతంగా బికాజ్ ఆయన గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది మనకి తప్పకుండా అయిపోతుంది డిలే అయింది కానీ అవుతుంది 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 అందరు సపోర్ట్ తోటి అండ్ ముఖ్యంగా ఈ శాటిలైట్ స్థాయికి రావడానికి అందరి మాస్టర్ల కృషి ఉంది ఇక్కడ నార్త్ ఇండియాకు వచ్చి వర్క్ చేసిన వాళ్ళల్లో అందరి కృషి ఉంది భాను గురించి మీ మాటల్లో ఫస్ట్ మాకు ధ్యానం నేర్పించింది భానుప్రసాద్ ప్రసాద్ సార్ జమ్మల మడుగు బాను ఈ సందర్భంగా ఆ భాను మాస్టర్కి కృతజ్ఞతలు జమ్మల మడుగు మా రాయలసీమ లింగారెడ్డి గారు లింగారెడ్డి గారు నరసింహ నరసింహ మారుతి 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 అసలు ఎంత ఓపిక పట్టాడంటే మాతోటి మేము స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూడమని చెప్పాడు మేడం ఒక్క టెన్ మినిట్స్ చూడండి మేడం అది చూస్తే తెలుస్తుంది సర్లే ఆ వీడియో తర్వాత చూసుకుందాం చూసుకోండి సో మాతో చాలా పేషెన్స్తో మీరు అన్నారు విధంగా ఏ ఏముంది లే వీడియో కదా అని ఆ వాల్యూ తెలీదు ఆ తెలియనప్పుడు అట్లాగే ఉంటుంది అజ్ఞానంలోనే ఉంటాము అది చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది అసలు ఇదేంటి ప్రపంచంలో ఇట్లాంటిది ఎక్కడ ఉంటుందా వీడియో అది దాని తర్వాత కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది సో ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూడాలి ఓకే అది లైఫ్ టర్నింగ్ అయిపోతుంది వాళ్ళకి ఈ వీడియో చూస్తున్న ప్రతి మాస్టర్ ప్రతి వ్యక్తి స్పిరిచువల్ రియాలిటీ చూడాలని మేడం చెప్తున్నారు మనం ఏంటో అర్థమవుతుంది ఓకే ధ్యానం ఏంటో అర్థమవుతుంది అండ్ కృష్ణ సారు పల్లవి మేడం గురించి కృష్ణ పల్లవి సెంటర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ గైడెన్స్ ఎందుకంటే పల్లవి ఏ మాస్టర్ తను కూర్చొని మాకు అంత జ్ఞానం ఇస్తూ ఎంతో టైం మాతో వాళ్ళు స్పెండ్ చేశారు చాలా ఏళ్ళు వాళ్ళకి సెంటర్కి వస్తూ మాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు వచ్చిన మాస్టర్స్ అందరికీ సో వాళ్ళకి ఈ పిఎంసి తెలుగు ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలుగు ఛానల్ 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 ద్వారానే కాదు హిందీ హిందీ ద్వారా ద్వారా కూడా కూడా కృతజ్ఞతలు సాయి సార్ గురించి సాయి కుమార్ రెడ్డి ఈజ్ ఆర్ మెంటర్ ఎందుకంటే సార్తో వచ్చినప్పుడల్లా మ్యాగ్జిన్ ఒకటే కాకుండా సార్ గురించి మొత్తం చెప్తూ ఎట్లా ఎట్లా మనము ఎట్లా ప్రతిసారి మనం ఇంట్లో ఉంచుకోవడం కాదు కొత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి సార్ని కొత్త వాళ్ళని పరిచయం చేయాలి క్లాసెస్ ఎట్లా అరేంజ్ చేయాలి ఇవన్నీ గైడెన్స్ ఇచ్చింది సాయి కుమార్ సార్ మ్యాగ్జిన్ తరఫున కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు సార్ నందా సార్ గురించి నందా సార్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చింది నేను వెళ్ళాలి అని నేను ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కాలేదు లోపల నుంచి వస్తుంది నువ్వు వెళ్ళు బయలుదేరి అని తర్వాత ఇట్ ఈస్ లైక్ శాస్త్రీ గివింగ్ మీ ద మెసేజ్ నేనుంటే నేను ఏం చేసేవాడిని నేను వెళ్ళేవాడిని ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు వెళ్ళిపోవాలి ఆలోచించలేదు ఆ ఫ్లైట్ మిస్ అయిపోయింది నాకు అయినా కూడా ఇంకో నెక్స్ట్ ఫ్లైట్లో తీసుకొని ఎట్లా వెళ్ళానో ఏం చేశానో నాకు తెలియదు ఇటు ఒక ఫోర్స్ నన్ను అక్కడికి పంపించింది ఆయన దగ్గర ఆయన ఆయన దగ్గర ఉండాలంతే నేను కాసేపు చూడాలి మళ్ళీ నేను ఆయన్ని చూడలేను ఫిజికల్ ఇదిలో అని సో అది ఆయన ఎంత పాజిటివ్ మనిషి అంటే నందా సారు మాకు ఎనీ ప్రోగ్రాంలో తన ముందర రావడం సపోర్ట్ చేయడం అన్ని భయాలు తీసేసేవాడు ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఎలా చేయాలి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి ఎట్లా ముందరికి వెళ్తుండాలి సార్ చెప్పిన డేట్కి మీరు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం అంతే మీ పని మిగతావన్నీ జరిగిపోతాయి జరిగిపోతాయని చెప్పేవాడు సరే ఫర్ దట్ గ్రేట్ మాస్టర్ అండ్ ఫ్రెండ్కి కృతజ్ఞతలు ఎంటైర్ నార్త్ ఇండియా మాస్టర్స్ గురించి మీ మాటల్లో నార్త్ ఇండియా మాస్టర్స్ అందరూ కలిసికట్టుగా ఒక గ్రూప్ తోటి పనిచేయడం ఒకే విషయానికి అందరూ పత్రిసార్తో కనెక్టెడ్ నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు ఫుడ్ కూడా తింటున్నారు వాళ్ళు అండ్ వచ్చిన ధ్యాన్మా చక్రాకి వచ్చినప్పుడు అద్భుతంగా అక్కడ అడ్జస్ట్ అయిపోవడం వాళ్ళు ఆ భోజనానికి కానీ అయిదు కానీ అంతా పత్రిసార్ అంటే వాళ్ళకి ప్రాణం ఆ విజన్తోని సార్ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వాళ్ళందరూ అందరం కలిసికట్టుగా అద్భుతంగా ముందరికి వెళ్తున్నాం సో గ్రేట్ సో ప్రతి ఒక్క మాస్టరు ఒక్కొక్క ఎనర్జీ పిఎంసి హిందీలో ఉంది నార్త్ ఇండియా ప్రతి ఒక్క మాస్టర్ది అమ్మ ఇప్పుడు తెలుగు మాస్టర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు ఎంతో సపోర్ట్ ఉంది కాబట్టి తెలుగులో ఎంతో అద్భుతంగా మరి పిఎంసి తెలుగు శాటిలైట్ అయ్యింది తద్వారా కోట్ల మందికి రీచబిలిటీ ఉంది ఎంతో అద్భుతంగా అవుతుంది ఇక్కడ తక్కువ మంది ఉన్నా సరే నార్త్ ఇండియాలో తెలుగు అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించింది రెండు రాష్ట్రాలకు సంబంధించింది హిందీ అన్నది ప్రపంచంలో మూడవ స్థానానికి సంబంధించింది ప్రపంచంలోనే అటువంటి మూడవ స్థానానికి మన మెడిటేషన్ వెజిటేరియనిజం పిరమిడ్ పవర్ స్పిరిచువల్ సైన్స్ పత్రిజీ విజ్డమ్ పిరమిడ్ మాస్టర్స్ విజ్డమ్ నాన్ వయలెన్స్ మనం అన్నింటినీ తీసుకెళ్ళబోతున్నాం ఈ భూమండలం మీదనే ఒక పాజిటివ్ మీడియాని మనం తీసుకెళ్తున్నాం సో ఇటువంటి మహా యజ్ఞం జరుగుతోంది ఇక్కడ ఈ సందర్భంగా మరి నాట్ ఓన్లీ నార్త్ ఇండియన్ మాస్టర్స్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ బాధ్యత ఏంటి మనము మొదట్లో పాంఫ్లెట్లు పంచాము తర్వాత మ్యాగ్జైన్స్ ఇస్తున్నాము ఇదంతా ధ్యాన ప్రచారానికి ధ్యాన ప్రచారంలో ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి ఎంత చేయగలడు సార్ అది ఆలోచించి ఒక మీడియా ద్వారా అయితే ఎంతో రీచ్ ఉంటుంది ఒక మాస్ లెవెల్లో వెళ్ళాలి అంటే మీడియా వెళ్తుంది మీడియా వెళ్తుంది ఆ మీడియా అది కూడా పాజిటివ్ మీడియా అయితే ఎంత అద్భుతమైన ఎనర్జీస్ క్రియేట్ చేస్తుంది అది అది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టింది దీనివల్ల సో ఇందులో ప్రతి ఒక్క మాస్టరు అందులో ఇన్వాల్వ్ ఎందుకంటే ప్రతి ఒక్క మాస్టర్ ఎక్స్పీరియన్స్ రావాలి సార్ చెప్పింది లక్ష పైన ఎక్స్పీరియన్సెస్ ఉండాలని చెప్పారు రికార్డ్ చేయాలని చెప్పారు వీడకి సో ప్రతి ఒక్క మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ సో మన అందరి బాధ్యత అన్ని పిఎస్ పిఎంసీలకి మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మనకి ఒక గొప్ప అవకాశం మనకి ఇందులో ఏ దే ఏ విధంగా సపోర్ట్ చేసినా మనం ఈ ఒక మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నట్టే కరెక్ట్ సో అది నాకు అర్థమైన విషయము సో ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తన్ మన్ ధన్ ఏదో సార్ చెప్తుంటారో ఆ విధంగా మనం సపోర్ట్ చేయాలి కరెక్ట్ ఇది గ్రేట్ మూమెంట్ నడుస్తుంది ఇప్పుడు కరెక్ట్ అమ్మా అవును ఎందుకంటే మనము ఒకప్పుడు మనము ఎన్నో ప్యాంప్లెట్లు పంచాం బ్యానర్లు కట్టాం పార్కులలో పోయి ధ్యానం చెప్పాం గుళ్ళలో పోయి ధ్యానం చెప్పాం స్కూళ్ళలో ధ్యానం చెప్పాం ఎన్నో క్లాసులలో పోయి ధ్యానం చెప్పాం అమావాస ధ్యానాలని పౌర్ణమి ధ్యానాలని ఆదివారం ధ్యానాలని ఏవి చేసినా ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడానికి అంతే ఇప్పుడు కాలం మారింది ఇప్పుడంతా డిజిటల్ సో పిఎంసి హిందీ త్రూ డిజిటల్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది సో మరి ఇంత ఈజీ అయిపోయింది ఇప్పుడు ఎంతమంది ధ్యానులు పిఎంసీంది చూసి సెంటర్స్కి వస్తున్నారు ధ్యానం నేర్చుకో నేర్చుకోవడానికి ఓకే ఎంత విస్తారం అయిపోయిందంటే ఇప్పుడు మొన్న మొన్నైనా ధ్యాన చక్రంలో అందరూ కొత్త వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళు వచ్చారు ఎంత ఆనందం వేస్తుంది ఒక్క ఛానల్ చూసి ధ్యానం నేర్చుకొని వాళ్ళు పిరమిడ్ దగ్గర వరకు వచ్చారంటే సార్ యొక్క విష్ పూ పూర్తి చేసుకున్నాం మనం కరెక్ట్ అమ్మా అండ్ మోర్ ఓవర్ మెడిటేషన్ని ఇంత ఈజియెస్ట్గా తీసుకెళ్ళగలిగేటువంటి ఏకైక మాధ్యమం మీడియానే మీడియానే అది కాకుండా ఇంకొకటి ఏం లేదు ఎందుకంటే పొద్దుగోకులు ఏదో రకంగా టీవీ చూస్తూనే ఉంటారు అందరు ఈ పాజిటివ్ మీడియా సార్ ఒకటే చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక రోజు వస్తుంది పిఎంసీనే అందరు అని ఓకే ఇది కూడా చెప్పారు సార్ దీని గురించి చెప్పిన విషయాలు ఏమున్నాయమ్మా మొత్తం అన్ని భాషల్లో వస్తుందని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు పిఎంసి హిందీకి వస్తారు ఈ పి పిఎంసి ద్వారా ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎంలో జాయిన్ అయిపోతుంది అది అండ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే మేము ప్రతిసారి అడుగుతునే వాళ్ళం సార్ మరి పిరమిడ్ ఢిల్లీలో అంటే పిఎంసి హిందీ రానిండి ఆటోమేటికల్లీ పిఎంసి హిందీ ద్వారా అన్నీ వస్తాయని చెప్పారు ఓకే అది ఎగ్జాక్ట్లీ అట్లాగే అవుతుంది ఇప్పుడు దీని దీని గురించే మొత్తం ఫోకస్ పెట్టండి ఇది చేయండి చాలా అన్నీ అయిపోతాయని చెప్పారు పిఎంసి హిందీ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సో మాస్టర్స్ పిఎంసి హిందీ ప్రస్తుతం ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత నాట్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్ అహింసను కోరుకునేటువంటి వెజిటేరియనిజంని ప్రోత్సహించేటువంటి ప్రతి కామన్ పర్సన్ యొక్క బాధ్యత పిఎంసి హిందీ ఛానల్కి సపోర్ట్ చేయడం ఒకప్పుడు ధ్యానాన్ని నేర్పడానికి ఎంతో కష్టతరంగా ఉండేది ఇప్పుడు పిఎంసి హిందీ వల్ల ఎంతో సులభం అయిపోయింది పిఎంసి హిందీకి సపోర్ట్ చేయడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మూడవ స్థానానికి ధ్యానాన్ని తీసుకెళ్ళడం పిఎంసి హిందీకి సపోర్ట్ చేయడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడవ స్థానానికి శాకాహారాన్ని తీసుకెళ్లడం పిఎంసి హిందీకి సపోర్ట్ చేయడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మూడవ స్థానానికి పత్రిజీ విజ్డమ్ని తీసుకెళ్లడం పిరమిడ్ పవర్ని తీసుకెళ్లడం స్పిరిచువల్ సైన్స్ని తీసుకెళ్లడం నాన్ వయలెన్స్ని తీసుకెళ్లడం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్ళడం మై డియర్ ఫ్రెండ్స్ పిఎంసి హిందీకి మనందరం మన యొక్క బాధ్యతను చేపట్టాలి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇందాక అమ్మ చెప్తుంటే పత్రిజీ ఏం చెప్పారు పిఎంసి హిందీ గురించి పిఎంసి హిందీ నుంచి గ్లోబల్ వైడ్గా ధ్యానం వెళ్తుంది పత్రి సార్ ఏదైనా ఒకటి చెప్పారు అంటే అది మేనిఫెస్ట్ అయ్యి తీరుతుంది దానికి రెండవ ఆలోచన ఏమి ఉండదు సో ప్రస్తుతం మనం ఏం చేయాలో అది చేస్తే పిఎంసి హిందీ ఏం దాని నుంచి ఏం జరగాలో అది జరుగుతుంది మనందరి బాధ్యత పిఎంసి హిందీకి పూర్తిగా సహాయ సహకారాలను అందించడం మనం స్ట్రాంగ్గా నిలబడ్డం పిఎంసి హిందీ గురించి ఎన్నో విషయాలని పిఎంసి హిందీ సంబంధించి మరి పిఎంసి హిందీ ఛానల్ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ మీడియా లిమిటెడ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అయిన అలేఖ్య గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు అమ్మ అలాగే పిఎంసి హిందీలో ఇంత క్వాలిటీ వీడియోలు ఇంత క్వాలిటీగా ఇంత కంటెంట్ క్వాలిటీగా రావడానికి ఏకైక కారణం ఇక్కడ ప్రొడక్షన్ హెడ్గా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మొత్తం చూసేటువంటి అమూల్య తను ఉంది కాబట్టే ఇంత క్వాలిటీ వస్తుంది క్వాలిటీ అన్నది ఆషామాషిగా రాదు దాని మీద ఎంతో శ్రద్ధ ఉండాలి ఎందుకంటే పిఎంసీ తెలుగులో మేము అక్కడ చేస్తున్నాం కాబట్టి ఆ అనుభవం ఉంది అక్కడ నవకాంత్ ఉన్నాడు ఇక్కడ అమూల్య ఉంది సో పిఎంసి హిందీ అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే పిఎంసి హిందీ మరి ప్రపంచవ్యాప్తంగా ఇంత క్వాలిటీ ఇంత క్వాలిటీలో ధ్యానాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం మనందరి బాధ్యత మనందరి ప్రథమ కర్తవ్యం మనం దీనికి సపోర్ట్ చేస్తే మొత్తం మూమెంట్ మూమెంట్కి మనం సపోర్ట్ చేసినట్లే ఏది ఒక పిరమిడ్ ఒక వన్ ఇయర్ లేట్ అవ్వడం వల్ల వచ్చే నష్టమే లేదు ఏ ప్రాజెక్టు ఒక నెల రోజులు ఆగిపోవడం వల్ల వచ్చే నష్టం లేదు ఏ కార్యక్రమం ఒక రోజు ఆగడం వల్ల వచ్చే నష్టం లేదు కానీ పిఎంసి హిందీ ఒక్క క్షణం ఆగినా చాలా నష్టం జరుగుతుంది పిఎంసి హిందీ మనందరి బాధ్యత పత్రిజీ ఆఖరి కోరిక దీన్ని శాటిలైట్ చేయాలి శాటిలైట్ చేయాలి శాటిలైట్ చేయాలి ఎన్నిసార్లు చెప్పారు లెక్కే లేదు దీన్ని ఎప్పుడో శాటిలైట్ చేయమని చెప్పారు కానీ ఆలస్యమైన లాస్ట్ ఇయరే శాటిలైట్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు శాటిలైట్ అవ్వబోతోంది ఈ నెలలో కాబట్టి పిఎంసి హిందీకి ఇతోధికంగా సహాయ సహకారాలు అవసరం మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా పిఎంసి హిందీ నడుస్తుంది కానీ ఆ సపోర్ట్ చేసిన వాళ్ళల్లో మనం ఉండాలంటే మనం చేయాలి మనందరం మన సహాయ సహకారాలను అందిద్దాం మరి పిఎంసి హిందీ గురించి పిఎంసి హిందీ ఛానల్ రావడానికి కారకులైన డే వన్ నుంచి భాను కానీ మారుతి కానీ లింగారెడ్డి కానీ నరసింహ కానీ నవకాంత్ కానీ సాయికుమార్ రెడ్డి సార్ కానీ కృష్ణ సార్ పల్లవి మేడం కానీ వీరందరి గురించి మనం తెలుసుకున్నాం మరి వీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ పిఎంసి హిందీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి ఇన్ని విశేషాలను మనకు అద్భుతంగా తెలియజేసిన అమ్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఈ విధంగా వసంత శాస్త్రి మేడం నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం ప్రతి పిరమిడ్ మాస్టర్కి చూడడానికి మామూలుగానే ఉంటారు వారి అనుభవాలు వింటేనే తెలుస్తుంది అమ్మ అనుభవాలు ఇంతవరకు మనం వినలేదు వారి అనుభవాలని మనం కొన్నింటిని మాత్రమే విన్నాం ఇప్పుడు విన్నవి జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే అన్నీ చెప్పడానికి కుదరదు చెప్పేంత టైం కూడా లేదు సో మరొక కార్యక్రమంలో వసంత శాస్త్రి మేడం నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో థ్యాంక్ యూ Thank you very much.